All glory be to Lord. Praise the Lord to all my viewers. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Hi everyone. Good morning. Welcome back to my channel Sudha's Smart Kitchen. నా పేరు సుధా. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. చూసేద్దామా. ఈ చికెన్లోకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పౌడరు, మసాలా పౌడర్స్, కార్న్ ఫ్లోరు, ఎగ్ అన్నీ కలుపుకుని ఒక గంటలో మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక మందపాటి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా వేయించేసుకోండి. అన్ని మసాలాలు పట్టించి ఉంచిన చికెన్ని ఒక గంట తర్వాత ఇలా ఫ్రై చేసేసుకోండి. ఒక గుడ్డను తీసుకోండి, కొంచెం ఉప్పు వేసుకుని బీట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఒక మందపాటి పాన్ పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అల్లం చిన్నగా తరుక్కుని వేసుకోండి. సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు అల్లం వెల్లుల్లి ముక్కలు బాగా వేగాలన్నమాట. అల్లం వెల్లుల్లి ముక్కల్ని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. సన్నగా తరుక్కున్న క్యాబేజీ ముక్కలు 2-3 టేబుల్ స్పూన్స్, సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు 2-3 టేబుల్ స్పూన్స్, సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు, వెజిటేబుల్స్ అన్నీ బాగా వేయించుకుందాము. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకుని 1 నిమిషం పాటు మగ్గనిద్దాము. మరీ ఎక్కువ వేగిపోయినా కూడా వెజిటేబుల్స్ బాగా అనమాట. ఇలా మగ్గిన వెజిటేబుల్స్ని పక్కకు పెట్టుకుందాము. కొట్టుకుని ఉంచుకున్న గుడ్డుని ఇలా వేసేసుకుందాం. కోడిగుడ్డు వేసిన వెంటనే కదపకండి. ఇలా అయిన తర్వాత ఇలా ముక్కలుగా చేసుకుని పక్కకు పెట్టుకోండి. గుడ్డుని ఎందుకు ఇలా సెపరేట్గా వేసుకుంటున్నామంటే ఆ వెజిటేబుల్స్ ముక్కలన్నిటికి అంటుకుపోతుంది అన్నమాట, అందుకని. కొంచెం ఉప్పు వేసుకుందాము, చూసుకొని వేసుకోండి. ఉడికించిన బాస్మతి రైస్ని బాగా ఆరబెట్టుకుని చల్లారిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. వేయించి పెట్టుకున్న చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, బాగుంటుంది. రైస్కు ముందే చికెన్ వేసేయండి. నెమ్మదిగా కలుపుకోండి, ఎందుకంటే బాస్మతి రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఒక స్పూను టమాటా సాస్ వేసుకోండి, ఒక స్పూను సోయా సాస్ వేసుకుందాం, ఒక స్పూను చిల్లీ సాస్, ఒక స్పూను వెనిగర్ కూడా వేసుకుందాం. ఒక టేబుల్ స్పూను మిరియాల పౌడర్ కూడా వేసుకుందాము లాస్ట్లో. చూస్తున్నారా, ఎమ్మీ ఎమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా మన ఇంట్లోనే. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.